చేస్తున్నామండి. అరుణజ్యోతి మేడం గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు లక్ష్మి గారికి చూస్తే అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ దానిలో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. నిజంగా న్యూ ఇయర్ తర్వాత ఇది నా ఫస్ట్ వర్కింగ్ డే చెప్పాలండి, ఫస్ట్ ఓపెనింగ్. సో మరి ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రొద్దుటూరు వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు. అండ్ ఈరోజు శ్రీ వినాయక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అండి. సో ఆబ్వియస్లీ న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ పండుగల కోసం. అంటే అందరికి కొత్త బట్టలు కావాలి, కొత్త కొత్త వెరైటీస్ కావాలి, బాగా కనిపించాలి. ఎస్పెషలీ 2020 మన అందరి మీద చాలా 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 ప్రభావం, 2020 వల్ల మన అందరి మీద చాలా ప్రభావం పడింది. 2020లో అసలు లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఏం చేయలేకపోయాము, ఫెస్టివల్స్ అన్ని ఏదో రకంగా అలా అలా జరిగిందనమాట. సో అందుకే ఈ ఇయర్ అయినా 2021 కొత్తగా ఒక కొత్తతనంతో ఈసారి అందరూ ఫ్యామిలీస్ తో పాటు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో, వాళ్ళ రిలేటివ్స్ తో అందరితో కలిసి ఈ ఇయర్ లో జరిగే పండుగలన్నీ మనం సెలబ్రేట్ చేయాలి. త్వరలో వ్యాక్సిన్ కూడా రావాలి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివారెడ్డి గారు, జ్యోతి గారు, రాజశేఖర్ గారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత గ్రాండ్ గా వెల్కమ్ ఇచ్చినందుకు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎస్పెషలీ థ్యాంక్ యూ, ఇంత బాగా జాగ్రత్త, మంచిగా బాగా జాగ్రత్త చూసుకున్నారు. వచ్చినప్పటి నుంచి చాలా 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 ఎస్పెషలీ లేడీ కానిస్టేబుల్స్ అందరూ చాలా కేర్ గా తీసుకుంటున్నారు. అలాగే మీడియా వాళ్ళు, మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీ వినాయక షాపింగ్ మాల్ అండి, వన్ రూఫ్ అండర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెరైటీస్ అండి. ఇక్కడే ఇప్పుడే చూస్తున్నాను, కలెక్షన్ అంతా చాలా బాగుంది. సో మీరందరూ కూడా, ప్రొద్దుటూరు వాళ్ళందరూ తప్పకుండా సంక్రాంతికి ఇక్కడే వచ్చి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఉగాది. ఈ ఇయర్ 2021 సూపర్ డూపర్ గా ఉండాలి మనందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్.